హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి యాక్చువల్గా మా చిన్నతనంలో అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వీధి చివర్లో బండి మీద అమ్మేవాళ్ళండి. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే, ఎస్పెషల్గా వర్షాకాలంలో చలికాలంలో ఇవి చాలా ఎక్కువగా తెచ్చుకుని తినేవాళ్ళం అన్నమాట. చాలా చాలా బాగుంటాయండి. సో ఆ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ క్రిస్పీగా ఉండే యమ్మీ యమ్మీ మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ పప్పుని ఒక 2 సార్లు పాటు వాష్ చేసేసుకున్న తర్వాత పప్పు మునిగేటట్టుగా నీళ్లు పోసేసి అట్లీస్ట్ 4 గంటల పాటు మనం ఈ పప్పుని నానబెట్టుకోవాలండి. ఇన్ కేసు మీకు నానబెట్టుకోవడానికి టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు పోసి ఒక 1.5 గంట పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. పప్పుని ఈ విధంగా నానపెట్టేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పప్పుని పక్కన ఉంచేసి మిగిలిన శనగపప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 2 ఇంచుల దాకా అల్లం వేసుకోండి. అలాగే 4 నుంచి 6 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏమాత్రం నీళ్లు వేయకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా మాత్రం చేయొద్దండి. మనకి కొంచెం బరకుంటేనే ఈ మసాలా వడికి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. తినేటప్పుడు కూడా కొంచెం క్రంచీగా ఉంటుందన్నమాట. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న పప్పుని కొంచెం పక్కకు తీసుకున్నాం కదండి, సో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటినీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వీటన్నిటిని కూడా వేసేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. వీటన్నిటిలో ఉండే మాయిశ్చరే వడపిండికి సరిపడేటట్టుగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. సో మసాలా వడ వేసుకోవడానికి పిండి అయితే మనం కలిపెట్టేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మనం వడల కింద ఒత్తేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే. మసాలా వడల కోసం థిక్నెస్ అనేది మరీ మందంగా చేసేయకూడదు, అలాగని బాగా పలచగా చేసేయకూడదండి. మందంగా చేసేస్తే ఏమవుతుందంటే లోపల పిండి పిండిలాగా మెత్త మెత్తగా ఉండిపోతుంది అన్నమాట. పలచగా చేసేస్తే మరీ గట్టిగా క్రంచీగా అయిపోతుంది. సో అందుకని మీడియం థిక్నెస్తో వడల్ని ప్రిపేర్ చేసుకోండి. సో వడల్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ చేసి మీడియం హీట్లోనే ఈ వడల్ని ఆయిల్కి సరిపడేటట్టుగా వేసుకుని అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో అన్ని వడల్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ మసాలా వడల్ని వేడివేడిగా చేసుకుని తింటేనే దీని టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా మసాలా వడల్ని టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. జస్ట్ పప్పుని కనుక మనం నానపెట్టుకుంటే క్విక్గా అప్పటికప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయచ్చండి. ఈ మసాలా వడలతో కాంబినేషన్గా మనం ఏ చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే టమాటా కెచప్తో ఇంకా ఇష్టంగా తినేస్తారు. ఈ మసాలా వడల రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.